పొలిటికల్ వార్ మరోసారి హీట్ ఎక్కింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ఇలాంటి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు హంగామా చేశారు. హైదరాబాద్ లోని అరవింద్ ఇంటిని టిఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే అరవింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారందరూ అరవింద్ ఇంట్లోకి దూసుకువెళ్లి అద్దాలు ఫర్నిచర్ ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. కాగా ఎంపీ అరవింద్ ఇంట్లో లేని సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇదిలా ఉంటే చెప్పుతో కొడతానంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కవిత టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆమె మాట్లాడారని నిన్న అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కవిత మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి పార్టీ మారుతోందని తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాను, కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా మామూలు కూడా కాదు. తమాషాలైతే చూసుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంత్రి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు, నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో ఎంత పడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అయితేనే చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద మర్యాద ఉండాలి పాలిటిక్స్లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో వాళ్ళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్ట పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి నేను చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడాను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడన్నా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దాంతం. కవిత ఆమెను తీసుకుపోలే కదా, నేను అద్దానా? టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి? సంతోషరావును ఎందుకు తీసుకురాలి? ఏం సార్, నమస్తే తెలంగాణ గారు, మీరన్నా అడగాలి కదా ఎందుకు రాలే అని. తీసుకురాలే, తీసుకురాకపోతే ఆమె అలిగింది. తెల్లాలి మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసింది. అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బేరర్ నాకు ఫోన్ చేసిండు. అగో మీ దోస్తు మా ఖర్గే సార్కి ఫోన్ చేసింది, మా కాబోయే అధ్యక్షుడికి ఫోన్ చేసింది, కాంగ్రెస్లో కత్తదాట అన్నది. సార్ అన్ని ఉట్టి మాటలు అయ్యని భయపడుతున్నదని చెప్పి అది ఆయన ఆమె ఫోన్ చేసినట్టు వాళ్ళ అయ్యకి లీక్ ఇచ్చింది. వాళ్ళ అయ్య లాగుదడిచింది. మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్తానికి సంకలేసుకొని పోయిండు. ఆ పోయేటప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్లే పక్కకి ఉంచుకున్నాడు ఫోటోలలో వాడాలని. నా ఎంబడినే ఉన్నది నా బిడ్డే అని చూపెట్టుకొని ఇక అలా లక్నోలో నాలుగు ఫోటోలు దింపి ఇక పీకిడి గెలివి ఢిల్లీలో ఉంటున్నా నేను 5 రోజులు, ఈడు ఉండొద్దు నువ్వు అని పంపించేసిండు హైదరాబాద్. ఈ మీడియా కోసం డ్రామా చేసిండు. ఆమె ఫోన్ చేసింది మల్లికార్జున ఖర్గేకి. ఈ ముసలోడేమో మేము కొంటున్నామని చెప్తున్నాడు. అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ కేసీఆర్కి వచ్చిన బూతులు నాకు రావు, తిట్లు గనిగానం రావు నాకు. దీనికంటే పెద్ద దుర్మార్గం